हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल दिस इज सिरीशा वीडियो लो मीकु ओका सारी नी अलाने दानिकि कुट्टिन ब्लौज अनेदी एक्सप्लेन चेस्तानु ई सारी वच्चेसरिकी उप्पाडा काटन टिश्यू सारी ना वीडियोस एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते ना चैनल सब्सक्राइब चेसुकोंडि अलाने पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडं वल्ल नेनु एप्पुडु वीडियोस अप्लोड चेसिना मीकु वेंटने नोटिफिकेशन अनेदि वस्तुंदि ఈ సారీ మొత్తం మీకు ప్లెయిన్గా ఇలానే ఉంటుంది ఈ సారీ మొత్తం బార్డర్ వచ్చేసరికి మీకు కింద పైన కూడా సేమ్ వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది ఈ సారీ పిక్ ఎలా ఉంటుంది అన్నది నేను సైడ్లో పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ సారీ ఓవరాల్గా కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను చూపించేది పళ్ళు పళ్ళులో మనకి సిల్వర్ లైన్స్ అనేవి వస్తాయి మీకింకా ఇంకొకటి ఇంకొక సారీ కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి సిల్వర్ టిష్యూ మొత్తం ఇది సిల్వర్ మొత్తం టిష్యూనే ఉంటుంది ఇంకా బోర్డర్ ఏమీ లేకుండా మొత్తం అంతా ఒకటే కలర్ లో ఉంటుంది ఇప్పుడు ఈ సారీకి నేను బ్లౌజ్ ఎలా వర్క్ చేశాను అన్నది ఇప్పుడు చూపిస్తా నేను సారీలో మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అది తీసుకోకుండా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని దానికి వర్క్ చేశాను ఆ వర్క్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఈ వర్క్ ఎలా చేసుకోవాలని నేను ఆల్రెడీ నిన్న మొన్న వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసా ఎలా కుట్టుకోవాలన్నది వీడియో పెట్టాను చూడండి ఎవరైనా చూడకపోతే కనుక చూడండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఈ డిజైన్ మొత్తం నేను ఓన్లీ గొలుసు కుట్టుతో మాత్రమే కుట్టాను కాకపోతే ఇదంతా మగ్గం మీద కుట్టాను నార్మల్ నీడిల్ కాదు మీకు నార్మల్ నీడిల్తో కూడా కుట్టుకోవచ్చు సేమ్ డిజైన్ ఎందుకంటే నేను ఇక్కడ యూజ్ చేసింది ఓన్లీ గొలుసు కుట్టుతో మాత్రమే కాబట్టి మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని కుట్టుకోండి మీ బ్లౌజెస్కి చాలా బాగుంటుంది డిజైన్ నేను శారీ మొత్తం సిల్వర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఓన్లీ సిల్వర్ కలర్ యూజ్ చేశాను మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు ఈ కలర్స్ అనేవి చేంజ్ చేసుకుని ఈ డిజైన్ అనేది కుట్టుకోవచ్చు ఈ శారీ అలాగే బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు ఈ డిజైన్కి ఫ్రంట్ నెక్ కూడా ఎలా కుట్టానన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి సేమ్ బ్యాక్ నెక్ ఎలా కుట్టానో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకున్నాను
ఇప్పుడు ఈ శారీకి హ్యాండ్స్ ఎలా కుట్టా అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి। ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేసరికి మీకు హ్యాండ్స్ కి నెక్ బోర్డర్ వేసేసానో అదే బోర్డర్ కింద ముందు వేసేసుకున్నాను। వేసుకున్న తర్వాత మిగిలిన ప్లేస్ పైన ఉంటుంది కదా ఆ ప్లేస్ ని కంప్లీట్ చేయడం కోసం చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ అనేవి కుట్టాను। ఈ స్క్వేర్ బాక్సెస్ కూడా ఓన్లీ సిల్వర్ కలర్ దారంతో గొలుసు కుట్ట అనేది కుట్టుకున్న చిన్న చిన్న బాక్సెస్ కింద కుట్టుకున్న తర్వాత ఈ చిన్న చిన్న బాక్సెస్ లో ఒక్కో బాక్స్ లో ఒక్కొక్క బ్లూ కలర్ కుందని అటాచ్ చేసా। అటాచ్ చేసిన తర్వాత దీని చుట్టూ మళ్ళీ సిల్వర్ కలర్ దారం తీసుకుని టూ లైన్స్ గొలుసు కుట్ట అనేది కుట్టుకున్నాను। ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఓవరాల్ గా బ్లౌజ్ కి హ్యాండ్ అనేది కంప్లీట్ అయ్యింది। మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి। ఈ డిజైన్ చాలా హెవీగా ఉంది కదా। ఈ డిజైన్ మీరు బ్రైడల్ వర్క్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। కాకపోతే మీ సారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకుని వర్క్ అనేది చేసుకోండి, చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది। నేను లాస్ట్లో ఇట్ల పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కుట్టుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే।